ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండల కేంద్రమైన మండల తహసీల్దార్ కార్యాలయం నుండి కోవిడ్ పై అవగాహన కార్యక్రమానికి తహసీల్దార్ వి కిరణ్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సెంటర్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఇంకా అంతం కాలేదని, అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రత మనందరికీ బాధ్యత అని భావించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ శివలింగయ్య, స్థానిక డీలర్ల నాయకులు బచ్చు సుబ్రహ్మణ్యం, శంకర్, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. గతంలో మనకి 21 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండేది, 14 రోజులు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అటువంటిది ఏమీ లేదు. మనకి 3 రోజుల్లోనే ఎటువంటి సిస్టమ్స్ బయటపడకుండా అది మరణానికి దారితీస్తుంది కాబట్టి మనకి వ్యాక్సిన్ కూడా వేసే పరిస్థితిలో దగ్గరలో ఉన్నాం కాబట్టి వ్యాక్సిన్ వేసుకునేదాకా ప్రజలందరూ, వ్యాపారస్తులు, మరి ముఖ్యంగా మా డీలర్లు ఆధ్వర్యంలో వీళ్ళందరికీ అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి. మేము 1వ తేదీ నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ కార్యక్రమం డీలర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా వాలంటీర్లు కానీ డీలర్లు కానీ సక్రమైన పద్ధతిలో శానిటైజర్ ఉపయోగించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేయాలి. దాని ఉద్దేశంలో ఈరోజు డీలర్లు కూడా ఇక్కడ కోవిడ్ దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారస్తులు మరి ముఖ్యంగా ఎటువంటి అలసత ప్రదర్శించకుండా ఖచ్చితంగా మాస్కులు ధరింపజేయండి, ఎక్కువ దూరం పాటించి ప్రజలందరినీ అప్రమత్తపరచాలి. మీ ద్వారానే ఎవరికైనా అప్పులకు వచ్చినా కానీ అందరికీ వ్యాపింప చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు జాగ్రత్తలు పాటించి మనం ఈ కోవిడ్ వైరస్ పూర్తిగా మాసిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ వేవ్ చాలా దగ్గరలో ఉంది. దేశంలో చాలా ప్రదేశాల్లో లాక్డౌన్ ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ప్రపంచంలో కూడా లాక్డౌన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితమైన నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలి.